దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణించలేదు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన అధికార పార్టీ టికెట్ దక్కలేదు. కొన్ని కాంగ్రెస్ నుండి హామీ లభిస్తే కండువా మారుద్దాం అనుకుంటే ఆ సీటుని హస్తం పార్టీ మిత్రపక్షం ఎగరేసుకుపోయింది. దీంతో కొత్త జెండా వెతుక్కున్నారు మాజీ ఎమ్మెల్యే. నోరిప్పకుండా సైలెంట్ గా ఉంటూనే సీరియస్ గా నామినేషన్ వేశారు. ఆయన పోటీతో సమీకరణాలు మారబోతున్నాయా? ఆ నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ తప్పదా? పట్టించుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ లో నో ఛాన్స్. జలగం కొత్త జెండా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో ఏకైక జనరల్ స్థానం కొత్తగూడెం. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు బరిలోకి దిగడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం మీదే. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. పొత్తులో కాంగ్రెస్ ఈ సీటుని సిపిఐకి ఇవ్వడంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ దక్కని జలగం వెంకట్రావు మొన్నటిదాకా మౌనంగా ఉన్నా అనూహ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ తో నామినేషన్ వేయడంతో కొత్తగూడెంలో ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. మొన్నటిదాకా ఉమ్మడి జిల్లాలో పాలేరు ఖమ్మం నియోజకవర్గాల మీద తీవ్ర చర్చ జరిగింది. పాలేరు నుంచి పొంగులేటి, ఖమ్మం నుంచి తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఇప్పుడు అందరి దృష్టి కొత్తగూడెంపైనే ఉంది. 1978లో ఏర్పడిన కొత్తగూడెం నియోజకవర్గంలో 1985-94లో టీడీపీ గెలిచింది. 1989, 1999, 2004, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు కొత్తగూడెంలో గులాబీ జెండా ఎగరేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి మరోసారి గెలిచిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరడంతో కొత్తగూడెంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లున్న జలగం వెంకట్రావు వనమాపై న్యాయ పోరాటంలో గెలిచాక టికెట్ తనకే ఇస్తారని భావించారు. హైకోర్టు తీర్పుపై వనమా సుప్రీం నుంచి స్టే పొందినా ఆయనకు టికెట్పై చివరిదాకా ఉత్కంఠ నడిచింది. అయితే చివరికి వనమానే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో అధిష్టానం జలగం వెంకట్రావుని పట్టించుకోలేదని అర్థమైంది. అయితే చివరిదాకా వేచి చూసిన జలగం చివరికి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీకి దిగారు. అయితే జలగం ఇప్పటిదాకా బీఆర్ఎస్ కి రాజీనామా చేయకపోవడంతో ఆ పార్టీ రెబల్గానే ఆయన్ని భావిస్తున్నారు. నామినేషన్ వేసినా అధికార పార్టీ నేతలెవరూ ఆయనతో మాట్లాడలేదని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రావుకి ఇది పరీక్షా సమయంగా భావిస్తున్నారు ఆయన అనుచరులు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు జలగం వెంకట్రావు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో బీఆర్ఎస్ నుంచి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే. అయితే కోర్టు తీర్పు తర్వాత అధిష్టానం నుంచి ఆయనకు ఎలాంటి పలకరింపు లేదు. వనమాకే టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ లో జలగానికి తలుపులు మూసేసినట్లయింది. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పొత్తులో కొత్తగూడెం సీటు సిపిఐకి ఇవ్వడంతో కాంగ్రెస్ లో చేరికకు బ్రేక్ పడిందంటున్నారు. అటు సీటుని సిపిఐకి ఇవ్వడంతో కాంగ్రెస్ నేత ఎడవల్లి కృష్ణ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జలగం పోటీతో త్రిముఖ పోటీ తప్పదన్న చర్చ మొదలైంది. మరి జలగం ఎవరి ఓట్లకు గండి పెడతారు? ఆయన పోటీతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నదే పెద్ద ప్రశ్న.